నెల్లూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నెల్లూర్ రూరల్ నియోజకవర్గంలోని 32వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి నావూరు శైలేంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలేంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలుపించాలని కోరారు. 32వ డివిజన్లోని స్థానిక సమస్యల పరిష్కారానికై అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. నా పేరు నావూరు శైలేంద్రబాబు. గతంలో కౌన్సిలర్ గా ఈ డివిజన్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. తర్వాత ఈ రోజు ఇన్నేళ్ళకను ఒకసారి ఈసారి అవకాశం వచ్చింది. నేను అభివృద్ధి చేసేదానికి ముందు ఉంటాను. డబ్బులు సంపాదించాలని ఆ ఉద్దేశం లేదు, ప్రజలకు పని చేయాలనే తపనతో నేను రాజకీయాల్లో వచ్చాను. టీచర్ గా పని చేస్తూ నా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. 87లో కౌన్సిలర్గా గెలిచి ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఇప్పుడు మళ్ళీ అదే వార్డు నాకు గిఫ్ట్గా వచ్చింది. కాబట్టి దయచేసి అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం ధరలన్నీ పెరిగిపోయి నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి, అన్నీ చూడండి. దయచేసి ఒక లాస్ట్ ఛాన్స్ నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను మళ్ళీ ఈ డివిజన్ అభివృద్ధికి నా శాయశక్తులా ప్రయత్నిస్తానని మరీ మరీ కోరుకుంటూ సైకిల్ గుర్తుకు ఓటేయమని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. మిగిలిపోయిన అభివృద్ధి పనులన్నీ నేను గెలిచిన తర్వాత సకాలంలో చేసి మీకు మీ చేత నేను మంచి అనిపించుకునే విధంగా నేను నడుచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను.